ఈ నెల 24న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చెమకుర్తికి వస్తున్న సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస విగ్రహ ఆవిష్కరణకు సీఎం జగన్ వస్తున్నట్లు వివరణలు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఆయన లిక్కర్ సిండికేట్ అయ్యారు ఒంగోలులో, అది బాలినేని శ్రీనివాసరెడ్డికి తనయుడు చేశాడని చెప్పి మాట్లాడాడు. నిన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఏదేదైతే ఆ లిక్కర్ సిండికేట్ అయ్యారని తెలిసిందో వెంటనే నేను కలెక్టర్ గారు ఫోన్ చేసి తెలుగుదేశం వాళ్ళు లిక్కర్ సిండికేట్ అయ్యారు, ఇమీడియట్గా అది క్యాన్సిల్ చేయండి అని నేను కలెక్టర్ గారికి వెంటనే ఫోన్ చేశాను. అదే విషయం ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఏం రాశారు, బాలినేని గారు ఆగ్రహం వ్యక్తం చేశాడు, మరి లిక్కర్ సిండికేట్ అయితే మెదకుండా ఉన్నారని చెప్పి కలెక్టర్గా ఆగ్రహం వ్యక్తం చేసి క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్పారు. దానికి కారణం అంట, దానికి కారణం ఏం రాశారు, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయమని చెప్పారు అని రాశారు ఆ రోజు. మరి ఈరోజు ఏమన్నా అదే పేపర్లో ఈరోజు ఏం రాస్తారు, ప్రణీత్ రెడ్డి లిక్కర్ సిండికేట్ చేశాడని చెప్పి రాస్తారు, వాళ్ళు చెప్పారని ఎలా రాస్తారు, ఆ రోజు అట్ట రాస్తారు, ఈరోజు ఇట్ట రాస్తారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రెండు షాపులు వచ్చినాయి, జనసేనకు సంబంధించిన వాళ్ళకి మూడు షాపులు వచ్చినాయి, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకి తొమ్మిది షాపులు వచ్చినాయి. అంటే ఎవరు సిండికేట్ అయ్యారని ఇప్పుడు మీ అందరికి తెలీదా? నేను అడుగుతా ఉన్నా, జనసేన నాయకుడు, రాష్ట్ర నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ క్యాండిడేట్ ఈ రకంగా మాట్లాడటం తెలుగుదేశం మీ నాయకత్వం పనిచేయట్లే ఆయన, ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి జనార్దన్ నాయకత్వంలో పనిచేస్తున్నాడు ఈ రియాజ్ అనే అతను, వాళ్ళు చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. మీరు ఎంకరేజ్ చేయండి, ఎవరు సిండికేట్ అయ్యారో, మీరు వేరే జిల్లాలో సిండికేట్ అయ్యారని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఒంగోలులో ఎవరు సిండికేట్ అయ్యారో మీరు తెలిసి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకంగా అసలు ఏం సంబంధం లేని మా అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడటం, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే అంటే ఎప్పుడు కూడా ఇన్ని ఇన్వాల్వ్ కాలేదు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తే నమ్మరు కాబట్టి, వాళ్ళ అబ్బాయి కొత్తగా వస్తున్నాడు కదా, వాళ్ళ అబ్బాయిని చెప్తే నమ్ముతారనేది వాళ్ళ భ్రమ. ఇది వాస్తవా కాదా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చాల, ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలుకి నేను 99 నుంచి ఎమ్మెల్యేకున్నా, ఎప్పుడైనా ఒక్క షాపు ఫలాని బారు ఫలాని అందు కూడా నాకు తెలియదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.